కమ్యూనిస్ట్ కోపాలు ఉంటాయి. ఎవరికైనా దేవుని గురించి ప్రకటిస్తే వారిని హింసించేవారు. వాళ్ళు చొప్పెట్టి ఆ దేశంలో దేవుని వాక్యాన్ని అందించాలని అతను ఆలోచన కట్టుకుంటారు. మరి అందుకొరకు తమ తల్లిదండ్రులకు చెప్పారు, వాళ్ళ తండ్రికి తల్లికి, ఇదిగో నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలని నాకు ఆశ ఉంది. అయితే తల్లిదండ్రులు చేసిన పని ఏం తెలుసా, బిడ్డల కొరకు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసేవారు. ప్రతి దినము అతనికున్న ఆ సంకల్పం నెరవేర్చబడాలని ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన ద్వారా ఆ బిడ్డని దేవుని సన్నిధిలో పెంచడానికి కలిసి పడ్డారు. మరి ఇలాగున తన యొక్క 17వ సంవత్సరము వరకు కూడా దేవుళ్ళు ఎదగడము, అతను అలా ఉన్న దేవుళ్ళు జీవిస్తూ వస్తున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, యవనస్సులు యవనస్సు సంఘంలో అధికంగా ఉండొచ్చు. అయితే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించాలంటే నీవు దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు అవలంబించుకోగలిగితేనే నీ హృదయ ఆలోచనని, నీ హృదయ కోరికల్ని నీవు దూరపరిచి లోకపు ఆశను విడిచిపెట్టి దేవుని ఎదగడానికి ఇష్టపడతావు. ఇతను చేసేటువంటి కార్యం తెలుసా, తన తండ్రికి పెద్ద లైబ్రరీ ఉండే, అందులో అనేక పుస్తకాలు దేవుని గురించి ఉండే. తన 17వ ఏట కూడా అక్కడే ఆ పుస్తకాలు చదువుతూ దేవుళ్ళు ఆధ్యాత్మికమైన జీవితంలో కనిపించేవాడు. మరి గడుపుతున్నప్పుడు అక్కడికి చైనాకి వెళ్ళాలంటే వారు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ ఏమంటే మాండరిన్. మాండరిన్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మన ఇక్కడ తెలుగు ఎలాగో మాట్లాడుతున్నామో చైనా దేశానికి వెళ్తే మాండరిన్ అంటే ఒక లాంగ్వేజ్ తెలుసుకుంటేనే అక్కడ ప్రకటించాలి. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రయాసం, దేవుని వాక్యాన్ని ఎలాగైనా దేశానికి వెళ్ళి ప్రకటించాలనుకుంటా. అయితే ఎప్పుడు కార్యం రూపం దాల్చి తెలుసా, తన 21వ సంవత్సరంలో అతనికి కార్యం నెరవేర్చబడింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యాన్ని అందించాలని అక్కడ అందరూ కూడా అంగీకరించారు. అందరూ అతను రిసీవ్ చేసుకోలేదు. మరి ఎలా చేయాలి, ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అర్థం కావట్లేదు. వారి యొక్క అలవాట్లని, వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క మాటల్ని, వారి యొక్క వేషధారణని ఇతను అలవర్చుకొని వారిలాగా ఇతను కూడా మారిపోయారు. అయితే లోపల మాత్రము తన ప్రభు యొక్క సత్యాన్ని చెప్పాలని మాత్రం నిర్ణయం ఉంది. సో ఆ ప్రాంతం అటువంటి మనుషులు ఇతను మారిపోయి దేవుని వాక్యాన్ని ప్రారంభించారు. దగ్గర దగ్గరగా 300 సంఘాలు నిర్మించుకోగలిగాడు. హల్లెలూయా. 300 సంఘాలు తన 4వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క కార్యము అనేక సంవత్సరాల తర్వాత 300 సంఘాలని ఏర్పాటు చేయగలిగాడు. ఎంత గొప్ప వారు దేవుని ప్రజలారా. మన జీవితంలో అటువంటి భారాన్ని మనం మోయగలిగితే ప్రభు నమ్మదగిన వాడు కనుక వాటిని నెరవేరుస్తారు. మీరు ఇంతవరకు 3 భాగాల్లో వాక్యాన్ని చదువుకున్నారు. మొదటి భాగం ఏం తెలుసా, ఏది ఆ దేవుణ్ణి నమ్మాడు, ఆ నమ్మకాన్ని దేవుని నెరవేర్చాడు. మనుషులందరూ కూడా ఈ లోకంలో ఒకలాగా ఉండొచ్చేమో కానీ, అయితే క్రీస్తులో బ్రతికినటువంటి నీవు నిలబడాలి సార్ పవిత్రుడిగా, అక్రమ లేనటువంటి వారి ఉండాలని పౌరుచేయాలి. యథార్థవంతులుగా నీవు బ్రతకాలనే యేసు క్రీస్తు బోధనలు గురించి తెసలంతరాలనే మాటలు మీకు తెలియపరచబడ్డాయి. దాని యొక్క ఆత్మీయాన్ని మనం గ్రహించాలి. అయితే మనమందరం ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనటువంటి వారికి బ్రతకగలిగితే ఆయన నామాన్ని మహిమపరచగలం. అందుకే లాజరు చనిపోయినప్పటికీ కూడా వారు దేవుడిని
దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఈ భయంకరమైన రోగము ఆయనకు వచ్చి చనిపోవడాన్ని బైబిల్లో రాయబడ్డాయి. మనమందరం ఈ సంఘము దేవుడిని మహిమపరచేటువంటి సంఘము అలా ఉండాలి. మరి ఈ సంఘాలు ఎలా ఉండాలి అన్నటువంటి మాటలు మనం గ్రహించుకోబోతున్నాం. మీరు కూడా భారమ కలిగి మీరు ఈ లోకానికి వెళ్ళి సత్యాన్ని ప్రకటించలేకపోవచ్చు. ఈ లోకమంతటికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీరు సృష్టికర్తని యేసుక్రీస్తు గురించి వాక్యాన్ని చెప్పకపోవచ్చు. అయితే మీరు యథార్థముగా నడుచుకోవడానికి మాత్రం వీక్షపెట్టాలి. యథార్థత మన జీవితంలో లేకపోతే దేవునికి మీరు ఇష్టమైనటువంటి వారిగా మారిపోతారు. అందుకే దేవుడు అనేక సందర్భాల్లో అనేకమైన భక్తుల చేత మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘాలు ఎలా ఉండాలి, సంఘం అటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి, దేవుడు వారి గురించి ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. ప్రకటన గ్రంథానికి వెళ్తాం. ప్రకటన గ్రంథము సొంతగా వాక్యాన్ని మీరు ఆలకించగలిగితే ప్రభు ఇంద్ర మీతో మాట్లాడతాడు. ఈ ప్రకటన గ్రంథము మన చూడగలిగితే ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా మీరందరూ కూడా వింటారు. దేవుడు యోహాను భక్తుల చేత ఈ మాటలన్నీ కూడా రాయించాడు. యోహాను భక్తుల గురించి మీరు ఆలోచన చేస్తే యెస్ఐ శిష్యులలో ఆంతరంగిక శిష్యుల్లో ఒకడు ఎవరంటే యోహాను. ఆంతరంగిక శిష్యులు, ఆంతరంగిక శిష్యులు అంటే యెస్ఐతో కూడా అంటి పెట్టుకున్నటువంటి శిష్యుల్లో ఒకడు ఎవరంటే యోహాను. మరి యోహాను యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బలంగా సువార్త ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటించేటప్పుడు ఆ ప్రాంతానికి రాజు అయినటువంటి దొవేతి అనేటువంటి రాజు కదా. ఈ దొవేతి అనేటువంటి రాజు ఈ యోహాను భక్తుడు అనేక యేసయ్య వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు, యేసయ్య సత్యాన్ని ప్రాంతానికి తెలియపరుస్తున్నాడు. ఇతను ఇలాగో వదిలిపెట్టేస్తే సరిగా ఉండదని అతను ఏం చేశాడు తెలుసా, పద్మాసు దీపంలో అతన్ని బంధించేశాడు. ఒక ఐలాండ్ పద్మాసు అనేటువంటి ఐలాండ్లో అతను బంధించేశాడు. మరి బంధించేసిన తర్వాత అక్కడ అతనికి ఆహారం ఉండదు, అది ఒక దీవి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా వృద్ధాప్య దశలో అతను ఉంటున్నాడు. చిట్ట చివరి శిష్యుడిగా చనిపోయిన వ్యక్తిగా మనం ఎవరిని చూడొచ్చు అంటే యోహాను భక్తుని చూడొచ్చు. మరి ఆ దీవిలో అతను ఆహారం లేక అతనికి సరైనటువంటి పోషకాలు లేక ఆ యొక్క ఐలాండ్లో అతను బంధించబడినప్పుడు ప్రభు ఒక దినము అతనికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచన భాగంలో ఒక వాక్యాన్ని మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించగా అతడు దేవుని వాక్యముని గురించి యేసుక్రీస్తు సాక్ష్యముని గురించి తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు కలిగి. ప్రభు చాలా స్పష్టంగా యోహాను భక్తులతో మాట్లాడుతున్నాడు. మరి పద్మాసు దీపంలో పరమాశ్రయులని కూడా 9వ వచన భాగంలో రాయబడినాయి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్య నిమిత్తమును యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినది. ఈ వాక్యాన్ని మీరు ఎంతమంది అయితే గ్రహించగలుగుతున్నారో యేసుక్రీస్తు యొక్క
వాక్యము కొరకు నేను శ్రమపడుచున్నాను. యేసుక్రీస్తు యొక్క వాక్యం నిమిత్తం నేను అనేకమైన శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డాను. ఇంతకుముందు నేను నీకు తెలియపరిచాను, తొమ్మిది తిరిగి రాజు భయంకరమైనటువంటి హింసలు గురి చేసి అతన్ని పద్మాసు దీపంలో పడివేశాను. ఇదిగో ఈరోజు ఈ సంఘము కూడా, ఈ సంఘమైనటువంటి వారు కూడా క్రీస్తు వాక్యము కొరకు మీరు శ్రమ పడుతూ ఉన్నట్లయితే మీరు ధన్యులే. ఈ వాక్యాన్ని దయకున్న వారు ధన్యులని మొదటి వచనములో 1-3 రాయబడ్డ రీతిగా దేవుని యొక్క వాక్యం నిమిత్తం మనం శ్రమ పడగలిగితే మనం ధన్యులమే. మరి దేవుడు ఒక సంఘాన్ని గురించి మీ ముందర ఉంచారని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ సంఘము 7 సంఘాల గురించి ఇక్కడ దేవాది దేవుడు రాశాడు. 7 సంఘాల గురించి అద్భుత రీతిగా దేవుడు పలికాడు. మొదటి సంఘము ఎఫెసు సంఘము, 2వ సంఘము స్మరణ సంఘము, 3వ సంఘము పెర్గమ సంఘము, 4వది తోయతైరా, 5వది సార్దీసు, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవొదికయా. ఈ దినము లవొదికయ సంఘము దాని యొక్క సత్యాన్ని ప్రభువు ఆ సంఘంతో ఏ విధంగా మాట్లాడాడు, యోహాన భక్తుడు చేత లవొదికయ సంఘానికి ఏ సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాడు, ఆ సంఘం యొక్క పరిస్థితి ఏంటి, ఆ సంఘంలో నా విశ్వాసుల యొక్క జీవితాలు ఏంటి, వాటిని దినము మనం అన్వయించుకోవాలని ప్రభు మన సంఘానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి లవొదికయ సంఘము వాటి యొక్క ప్రారంభం మనం చూడగలిగితే ఎక్కడి నుంచి అది ప్రారంభమైంది మనం చూస్తే 3వ అధ్యాయము 14వ వచన భాగం నుండి ప్రారంభమైంది. మరి ఇంతకీ లవొదికయ సంఘము గురించి మనం తెలుసుకోవాలి. లవొదికయ సంఘము ఎటువంటి సంఘము, ఈ లవొదికయ సంఘం అనేది ఎలాగో ఏర్పడిందంటే ఇది లైకస్ ఒక నది వద్ద ఈ లవొదికయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. లైకస్ రివర్ దగ్గర ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ సంఘము ఎవరి పేరిట ఈ సంఘాన్ని ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారంటే ఆ సమయంలో ఒక రాజు ఉండేవాడు, అతను ఆంటికస్ తీసేసినటువంటి ఒక రాజు ఉండేటువంటి, అతను తన భార్య కొరకు ఒక ప్రాంతాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆమె పేరు లవొదిక. లవొదికటువంటి తన భార్యకు ఒక అద్భుతమైనటువంటి పట్టణాన్ని నిర్మించాలనుకున్నాడు. నిర్మించిన తరువాత ఆ యొక్క పట్టణానికి పేరు పెట్టారు లవొదికయ సంఘం అని పెట్టారు, లవొదికయ పట్టణం. మరి లవొదికయ పట్టణం అనేది ఈ ప్రస్తుత కాలంలో ఈ మోడర్న్ డేస్లో ఎక్కడ ఉంది అని మనము ఆలోచించగలిగితే మీకందరికీ తెలిసినటువంటి దేశం టర్కీ. టర్కీ దేశంలో టెన్నిసిల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ పట్టణము నిర్మించబడ్డాయి. అయితే లవొదికయ పట్టణం ఈ రోజుతో లేదు, ఈ ప్రస్తుత కాలంలో ఆ పట్టణం లేదు. ఆ సంఘము నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయిందంటే 67లోనే భయంకరమైన భూకంపాల వలన లవొదికయ పట్టణం నాశనమైపోయింది. అయితే రోమన్ సామ్రాజ్యం ఆ పట్టణాన్ని మరలా పునర్నిర్మించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు వాటిని వద్దన్నారు. మీరు ఈ యొక్క పట్టణాన్ని మీరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదని ఆ లవొదికయ పట్టణపు వారు తెలియపరిచారు. మరి లవొదికయ పట్టణం తనంతట తానగానే వారి యొక్క పట్టణాన్ని వారు డెవలప్ చేసుకోగలిగారు, వాళ్ళు పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. మరి ఈరోజు అది టర్కీ దేశంలో టెనిసిల్ అనేటువంటి ప్రాంతంలో లవొదికయ సంఘం అందని ఉన్నదని గుర్తించి జరిగింది. మరి ఈ ప్రాంతంలో అద్భుతంగా 3 విషయాలు అక్కడ 3 ఉత్పత్తులు ఎక్కువగా జరిగాయి. మొదటిది బంగారం అక్కడ విరివిగా దొరుకుతుంది. బంగారము
విరివిగా దొరుకుతాయి. రెండవది దుస్తులు, గార్మెంట్స్. దుస్తులు కూడా అక్కడ ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది, ఉత్పత్తి చేస్తుంటారు. మూడవది కాటుకలు. కాటుకలు మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆ కాటుకలు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి పట్టణం ఏంటంటే లంబోదిక పట్టణం. మొదటిది బంగారం, రెండవది దుస్తులు, మూడవది కాటుకలు విరివిగా ఆ ప్రాంతంలో దొరికేది, మనం ఉత్పత్తి చేసేటువంటి పట్టణం ఏదంటే లంబోదిక పట్టణం. మరి ఈ లంబోదిక పట్టణము ఇంత గొప్ప పట్టణమైనప్పుడు, ఇంత అద్భుతమైన పట్టణమైనప్పుడు, అనేకమైన చారిత్రకమైన కట్టడాలు అక్కడ ఉంటున్నప్పుడు ఒక్కసారి ఆ సగం కూలిపోయింది. ఆ పట్టణమే భూకంపం వలన మొత్తము నాశనమైపోయి ధ్వంసమైపోయింది. మీరు ఎక్కడెక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడుతుంది ఆ పట్టణాల యొక్క శిథిలా. వీటన్నింటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఆ లంబోదిక సంఘానికి దేవుడు ఆనాడు యోహాన భక్తుడు చేత ఒక పత్రిక రాయించి ఆ సంఘానికి చెప్పు అన్నాడు. ఇదిగో ఈ దినము ఈ సంఘాన్ని గురించి దేవుడు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మరి సంఘం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మూడవ అధ్యాయంలో రాసిన రీతిగా ఒక్కొక్క వచన భాగాన్ని మనం దాటించుకోబోతున్నాం. మీరు 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ లంబోదికయ సంఘము గురించి ప్రభు యోహాన భక్తుడు ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి వాక్యాన్ని మీరు చూడగలిగితే లంబోదికయలో ఉన్న సంఘపు దూతలు ఇలా రాయమో, ఆమెన వారిలో నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదిలైన వారు చెప్పు సంగతులు ఏమనగా, దేవుని ప్రజలారా ఈ యొక్క సృష్టికి మూల పురుషుడు ఎవరున్నారు? మీకు సైన్స్ చెప్పొచ్చు, ఈ లోకంలో అన్నిళ్ళు చెప్పొచ్చు, అంటే ఒక్క మాట మాత్రం గ్రహించాలి, ఈ సృష్టికి ప్రారంభమో ఉంది. ఈ సృష్టిని ఏర్పరిచేటువంటి వాడు ఒకడున్నాడు, ఈజ్ ఎ క్రియేటర్. సో గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. మరి ఆ దేవుని గురించి మనము సత్యాన్ని మనం నమ్మాలి, సత్యాన్ని మనం నమ్మాలి. అద్భుతమైనటువంటి జ్ఞానమైనటువంటి ఐన్స్టీన్ చెప్తున్నాడు. ఐన్స్టీన్ ఏమంటున్నా తెలుసా? ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఏంటి ఆ సిద్ధాంతం అంటే జీరో, జీరో గురించి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఒక నంబర్ని జీరోతో భాగిస్తే ఎంత వస్తుంది? జీరోనే వస్తుంది. అది ఎవరైనా మీరు తెలివైనటువంటి వాళ్ళు ఎవరిని అడిగగలిగినా చెప్పేటువంటి మాట తెలుసా? సున్నాతో భాగిస్తే ఏ విలువకైనా సున్నానే వస్తుంది. మరి అతను సున్నా గురించి ఎందుకు అంత గొప్పగా రాశారంటే ఇప్పుడు జీరో ఏది లేదు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరిచారు. ఒకవేళ సున్నా లేదు, శూన్యం అని చెప్పకపోతే ఈ యొక్క సృష్టిని ఏర్పరచినటువంటి వాడు ఎవరో ఒకరో ఉన్నాడని ఒప్పుకోవాలి. ఇదిగో నీవు ఒక విశ్వాసిగా ఈ భూమి మీద నువ్వు బ్రతుకుచున్నప్పుడు నువ్వు నమ్మాల్సిన మొదటి కారణం తెలుసా? నన్ను సృష్టించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఎవరి జీవితంలో అయితే విశ్వసిస్తారో, నా యేసయ్య నన్ను సృజించాడు, నా యేసయ్య నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆదిలో ఉన్నటువంటి దేవుడిని మీరు అంగీకరించాలి. మీరు ఆదిమ క్రైస్తవులుగా ఉండొచ్చు, అయితే మీ ఆదిమ క్రైస్తవత్వంలో ఆదిమ దేవుడు ఉన్నాడా? ఆదిలో ఉన్నటువంటి సృష్టికర్తలైన యేసయ్య నీ జీవితంలో ఇంతవరకు నీ జీవితంలో ఆయన ఉండగలిగితే నీవు ఆదిమ సంఘం అని చెప్పుకోవడానికి ఈ లోకంలో సాక్షిగా జీవించగలుగుతావు. నేను చెప్పడంగా నా యేసయ్య నాలో నేను చెప్పించాలి. కనుక మొట్టమొదటిగా వీరందరూ కూడా నమ్మకమైన సత్య సాక్షులైనటువంటి సృష్టికి ఆది అయినటువంటి దేవుడు చెప్పినటువంటి సంగతులు మీరు ఆలకించాలి. ఎవరైతే దేవుని మాటల్ని ఆలకించడానికి ఇష్టపడతారో
వారి జీవితానికి ఎవరు బహు మేలుతని ప్రాసించబడుతున్నాయి. మరి 15వ వచన భాగంలో చూడండి, లవోదికయ సంఘానికి వచ్చి మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉండవుక, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈ సంఘటన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే లవోదికయ పట్టణంలో ఒక చారిత్రకమైనటువంటి ఒక అంశం ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాలు, దూర ప్రాంతంలో ఊటలు వచ్చేవి. ఆ ఊట బుక్కలు ఎలా ఉండేదంటే చాలా వేడిగా వచ్చేవి ఊట బుక్కలు. ఈరోజు అగ్ని పర్వతాలలాగా అక్కడక్కడ ఊటలు వచ్చేది. ఆ ఊటలు వచ్చేటువంటి బుక్కలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా వేడిగా ఉండేది. మరి ఆ వేడి నీళ్ళు అక్కడ చాలా వేడిగా ఆ యొక్క ముగ్గురిని పారుతూ ఈ ప్రాంతానికి ఆ నది దగ్గరికి వచ్చే కాడికంటే ఆ నీళ్ళు ఎలా అయిపోతుంది తెలుసా? చల్లగా మార్చబడతాయి. దేవుడు అక్కడి నుండే మాట్లాడుతున్నాడు, నీవు ఎలా ఉండాలంటున్నావు? ఈరోజు నీవు చల్లగానైనా వెచ్చగానైనా నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే, ఇక్కడ వేడిగంటే వెచ్చగంటే ఒక ప్రధాన మాట మంచిదని, చల్లగా అంటే అది బ్యాడ్ అని, వేడిగా ఉంటే హాట్గా ఉంటే దాన్ని గుడ్ అంటారు, మరి కోల్డ్గా ఉంటే దాన్ని బ్యాడ్ అని అంటారు. మరి ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీవు ఈ లోకంలో మంచివాడుగా, ఈ సంఘంలో నువ్వు మంచి సహోదరుడిగా, మంచి సహోదరిగా, మంచి కుటుంబముగా లేదా చెడు కుటుంబంగా ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? ఒక యవనస్తుడిని అడగగలిగితే నువ్వు దేవునికి విశ్వాసపాత్రుడుగా నువ్వు జీవిస్తున్నావా? ఒక కుటుంబమైన తల్లిని తండ్రిని అడగగలిగితే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి ఒక తల్లిగా తండ్రిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒక సంఘంలోటువంటి క్రైస్తవుల సంఘాన్ని అడగగలిగితే, ఒక క్రైస్తవ సంఘముగా సభ్యులుగా నీవు ఉంటే దేవునికి సంఘంలో నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎలా ఉన్నా నువ్వు లోకానికి నువ్వు మంచివాడిగా జీవించాల్సిన అవసరం లేదు, సంఘానికి నువ్వు మంచివాడిగా నువ్వు నటించాల్సిన అవసరం లేదు, దేవునికి నువ్వు మంచివాడిగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ కుటుంబంలో నీ భర్తకో నీ పిల్లలకో నీ భార్యకు నువ్వు మంచివాడిగా అనిపించుకుంటే నీ కుటుంబమే సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతుందేమో, కానీ దేవునికి నువ్వు యథార్థం చూపించగలిగితే ఆ యథార్థత నీ కుటుంబాన్ని సమాధానం పరుస్తుంది. దావీదు జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? యోబు జీవితంలో ముందుగా అనేకమైన భయంకరమైన శాతాన్ని శోధనలు ఎదురైనప్పుడు అతను అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రభా, నాకు శ్రమలే కలుగుతున్నాయి, నాకు దుఃఖమే కలుగుతున్నాయి, అయితే నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు ప్రభా అని యోబు దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకో, దేవుడి యొక్క వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ, వాక్యాన్ని నీవు అవలంబిస్తూ, వాక్యాన్ని నువ్వు గ్రహించు, వాటిని వెంబడించినప్పుడు నీకు అనేకమైన శ్రమలు వస్తాయి, అయితే ఆ శ్రమలను పట్టుకొని జీవించాలి. ఈరోజు యోహాను భక్తుడు దేవుడితో కూడినటువంటి వ్యక్తి, దేవుడితో సహవాసం చేసినటువంటి వ్యక్తి, మరి అతని జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? దేవుని యొక్క అంతరంగిక శిష్యుడు కదా, దేవుడితో ఉన్నటువంటి గొప్ప శిష్యుల్లో అతని కూడా ఇష్టమైన శిష్యుడు యోహాను కదా, మరి ఎందుకు వారికి శ్రమలు వచ్చాయి? వాక్యం నిమిత్తం శ్రమపడం నేర్చుకోవాలి. ఈరోజు యేసయ్య సిలువ మనందరి కుటుంబాలు ఉన్నాయి, సంఘంలో కూడా ఉంది. మరి ఈ సిలువ చూసి మీరు ఏం నేర్చుకోవాలి తెలుసా? శ్రమపడడం ఎలాగో నేర్చుకోవాలి. ఈ సిలువు దేనికి సాదృశ్యం తెలుసా? యేసయ్య నా కొరకు చనిపోయాడు, యేసయ్య నా కొరకు శ్రమ పడ్డాడు, నన్ను మార్చడానికి నా యేసయ్య లోకానికి వచ్చి అవమానాలు పొందాడని నువ్వు గ్రహించడానికి ఆ సిలువ ఒక్కడానిక నువ్వు ఒక్కుంటే నీకు వచ్చేది తెలుసా? శ్రమకాలం. నువ్వు ఒక్కుంటే నీకు వచ్చేది శ్రమ ఉండదు, వ్యాధి ఉండదు,
దేవుని దగ్గరికి వచ్చి ఆ సిలువను చూసినప్పుడు అలా నీకు గుర్తు చేసి ఆ అంశం ఏంటంటే దేవుడు నా కొరకు హింసన పొందాడు. భయంకరమైనటువంటి సభలో నా యేసయ్య నా కొరకు పొందాడు. మరి మీరందరూ ఆ శ్రమలో కూడా జీవిస్తున్నప్పుడు యేసయ్య దగ్గర మన ప్రార్థన ద్వారా ఆయన అడుగుచున్నప్పుడు ఏం చేస్తా తెలుసా, మిమ్మల్ని అందరినీ సిలువు వెనక తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తాడు? సిలువ వెనకకి తీసుకెళ్తాడు. సిలువ వెనక నీకు శ్రమలు ఉండదు, సిలువ వెనక నీకు శోధన ఉండదు, సమాధానం ఉంటుంది. ఎంతమంది వీటి కొరకు పొరాటం చేస్తున్నారు? ఎంతమంది వీటి కొరకు ప్రయాసపడుతున్నారు? ఈ లోకంలో మనమందరం కూడా యేసయ్య సిలువ వెనక జీవించాలి మనం ప్రయాసపడాలి. అందుకే లవలిక సంఘటన వారి గురించి మాట్లాడుతున్నారు, మీరు వెచ్చగానే ఉన్నో నులి వెచ్చగానే ఉన్నాం ఎలా ఉంటుంది ఈ సంఘటన? మీరు వెచ్చగా ఉన్నారా లేదా నులి వెచ్చగా ఉన్నారా? ఏమైనా చల్లగానైనా వెచ్చగానైనా ఏదో ఒకటి ఉండండి. మరి మధ్యలో మీరు నులి వెచ్చగా ఉండక జాగ్రత్త పడాలి. నువ్వు మంచిగా ఉన్నదండి, ఒకటే, నువ్వు మంచివాడిగా ఉండదు లేదంటే చెడ్డవాడిగా ఉండదు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తున్నాడు, గురువుల గురించి చెప్తున్నాడు. గురువుల గురించి చేస్తే ఏమంటున్నాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ఉపమానం చెప్తూ ప్రభా ఆ పంటతో పాటు ఏమొస్తున్నాయి గురువులు కూడా మోలుస్తున్నాయి. మొలవని మొలవని నీలో చెడు ఉందా కానీ జరగని, నీలో మంచిది ఉందా జరగని. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు వెచ్చగానో చల్లగానో ఏదో ఒక దాన్ని నిర్మించుకో. ఒకవేళ ఈ దినము ప్రభా నేను వెచ్చగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, ఇందాక వెచ్చగంటే చెప్పాను మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను, లేదు ప్రభా నేను చల్లగా ఉండాలనుకుంటున్నాను, ఒకవేళ నేను చెడుగా ఉండాలనుకుంటున్నావా, ఏదో ఒక నిర్ణయం తీసుకో. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ఒక గొప్ప నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం ఏంటి తెలుసా? నేను దేవునికి మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను. మంచివాడిగా నేను ఉండాలనుకుంటే నువ్వు ఉంటే సరిపోదండి, వాక్యాన్ని నేను పఠిస్తేనే, వాక్యాన్ని నేను తెలుసుకుంటేనే, దేవుని మందిరానికి వస్తేనే, దేవుని సన్నిధానానికి నువ్వు రాగలిగితేనే నువ్వు మంచివాడిగా మార్చబడగలుగుతా. ఈ వాక్యం నేను నీకు ఒక టెస్ట్ ఇస్తాను. 100 రోజులు ఈ బైబిల్ మీరు పూర్తి చేయండి, మీరు పరిపూర్ణంగా మనుషులు కాకపోతే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు 100 రోజులు బైబిల్ మీరు చదవలేదు అనుకోండి, 100 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము మీరు వినండి, మీ జీవితాలను మార్చబడకపోతే అడగండి. ఓ యవనస్సులా మీరు జాగ్రత్త పడాలి. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినడానికి మనం ఆతృత పడాలి, ఆయన సన్నిధానం చేరడానికి మనం ఆతృత పడాలి. ఈరోజు లోపల చూస్తే మన అన్నింటి మాట ఏంటి తెలుసా? సంఘంలో మరొక వ్యక్తి చెప్పొచ్చు, వారు కొడుకండి ఎందుకు మంచివాడుగా, వారు కూతురండి ఎందుకు ఆ గురించి. ఈ నిన్నులు ఒక తల్లిగా ఒక తండ్రి మీద మనం ఒప్పుతున్నాం. సంఘంలో సంఘం ఎందుకంటే ఇది పుట్టించిన వారు పడవలు, వారిలో ఐక్యత లేదు, వారిలో ఒక సంబంధం లేదు. ఇటువంటి సంఘాలు అనేకమైన సంఘాలు ఉన్నాయి. విశ్వాసులుగా మనం ఉంటున్నప్పుడు, సంఘంలో మన సభ్యులుగా ఉంటున్నప్పుడు, దేవునికి మనము నమ్మకమైన పాత్రలుగా మనం ఎంచబడాలంటే ఇవెలా ఉండాలి సార్? ఒకటి మంచివాడుగా లేనా లేదా చెడవాడైనా నువ్వు ఉండాల్సిందే. మరి మధ్యలోకి నువ్వు జీవించేటువంటి హక్కు నీకు లేదని ప్రభు తెలియపరుస్తున్నా. మరి 12వ వచనం భాగాన్ని మీరు చూడగలిగితే, దేవుడు అంటున్న మాట చూడండి, ఇంతకు ముందు వచ్చిన భాగంలో మీరు ఆరాధన ఉండగలిగితే నా నోట నుండి మిమ్మల్ని నింపివేసి. అటువంటి వారిని దేవుడు చీపో అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు. ఎందుకు నీవు నాకు, నీలాంటి వాడు నాకు అవసరం లేదు, నీలాంటి దాని నాకు అవసరం లేదు. కారణం తెలుసా? నువ్వు మంచిగా చెడుగా ఎలా ఉన్నావు నువ్వు నిర్ణయించుకోలేకపోతున్నా. ఒకసారి మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు మీతో మాట్లాడతాడు. 12వ వచనం చూడండి, నీవు దౌర్భాగ్యములను
దిక్కుమాలిన వాడును, దరిద్రుడమును, గుడ్డివాడమును, దిగంబరుడై ఉన్నావు ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేస్తున్నాను, నాకేది కొనలేదని చెప్పుకొచ్చున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశవల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా ఎంత కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇందాక చెప్పాను నేను లవోదిక పట్టణంలో మూడు ప్రాముఖ్యమైన వస్తువులకి అది ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం చెప్పాను. మొదటిది బంగారం, రెండోది దుస్తులు, మూడోది కాటుక. ఆ మూడు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాను. అక్కడ ప్రాంతంలో ఏదైతే ప్రసిద్ధమైనదిగా ఉన్నాయో వాటి గురించి ఆ సంఘం అంతా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి తెలుసా, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడును తెలుసుకోకుండా నేను ధనవంతుడిని, నాకేది కొనలేదు అనుకుంటున్నా, నాకేది కొనలేదని అనుకుంటున్నా. ఈరోజు కొనవలేనటువంటి వారు ఎంతో మంది లేకుండా అందరికీ అనుకున్నట్టు జరుగుతున్నాయా? అనుకున్నట్టుగా మనం పొందుకుంటున్నామా? అనుకున్నామని నెరవేర్చబడుతున్నాయా? మీరు ఆలోచన చేయగలిగితే అనుకున్నవని నెరవేర్చబడాలంటే దేవుడి దగ్గర మీరు స్థిరపరచబడాలి. అనుకున్నవని జరగాలంటే దేవుడి దగ్గర స్థిరపరచబడాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర స్థిరపరచబడగలుగుతామో అప్పుడు దేవుడు నిన్ను ఒక సమృద్ధిలోకి తీసుకొస్తాడు. ఇప్పుడు సారపత్ర ప్రాంతంలో ఆ యొక్క వృద్ధురాలు గురించి మాట్లాడుతున్నా దేవుడు. ఆమెకి దేవుడి గురించి తెలియనప్పుడు ఆ జీవితంలో పొగ ఉంది. అయితే ఏలియా వచ్చి దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఇతను నిజంగానే దేవుని యొక్క ప్రవర్తనను గ్రహించినప్పుడు ఆమె ఏది కూడా పొగవగా. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యము సత్యమని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి జీవితంలో ఏదైనా కొదవగా ఉండగలిగితే దేవుడు వారిని తీర్చగలడు. కానీ నువ్వు గర్వాంతుడుగా ఉండద్దు, నువ్వు భయంకరమైన పాపిగా మారద్దు. ఒక్కటి మాత్రం గ్రహించు, యేసే చెప్తున్న మాట ఏంటి సార్, నేను దౌర్భాగ్యుడినే, నేను దిగంబరుణ్ణి, నేను పనికిరానటువంటి వాడిని, అయితే నా యేసే నన్ను చేయి విడవడు. హల్లెలూయా. యెహోషువ చెప్పిన రీతిగా నా యేసే నన్ను విడవడు, ఎడబాయడు. ఎంతమంది చెప్పగలుగుతారు నమ్మకంగా? నీవు కృంగిపోయినప్పుడు, నీవు శ్రమంలో ఉన్నప్పుడు, నువ్వు వేదంలో ఉన్నప్పుడు నీ యొక్క ధనాన్ని బట్టి నీవు ఆలోచన చేయకూడదు, నీ ధనమును బట్టి నీవు ఆలోచన చేయకూడదు, నీకున్న అంతస్తును బట్టి నీవు ఎగిరి పడకూడదు, నీకున్న డబ్బును బట్టి నీవు అనేకమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నువ్వు చేయాల్సిన మాట ఏంటి సార్, ఈ లోకంలో ప్రభా నేను పనిక్యమైనటువంటి వాడిని, నేను దిగంబడిన ప్రభా, నేను దౌర్భాగ్యుని ప్రభా, అయితే నీ సందర్భాన్ని పిలిచాను, నీవు నన్ను నడిపించబోతున్నా, నీవు నన్ను అద్భుతంగా ఆస్వాదించబోతున్నావు. ఈరోజు నీ కోరిక, నీ ఆశ దేని మీదైతే ఉందో వాటిని దేవుడు తృప్తిపరుస్తాడు. బలంగా నమ్మాలండి, బలంగా నమ్మాలి. దేవుడు మనం గట్టిగా నమ్మగలగాలి. అందుకే దేవుడు మనం ఈరోజు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు మీరందరూ కూడా చూడండి, 18వ వచనంలో నాకేది కొనవలేదని చెప్పుకొచ్చున్నావు, అయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఒక బంగారమును ఎలా మనం పరీక్షించగలము? ఇది ఒరిజినల్ అని మనం ఎలా తెలుసుకుంటాం? అని ఏం చేయట, బంగారాన్ని అగ్నిలో వేస్తే కానీ దాని యొక్క నిశస్వరూపమో మనకి తెలియదు. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డలు కూడా ఎక్కడగలిగే సార్ విశ్వాసమైన పరీక్షలో మిమ్మల్ని పెట్టగలిగితే మీరు నెగ్గగలగాలి. మీ విశ్వాస పరీక్షలో మీరు నెగ్గగలుగుతారా? ఆ నమ్మకం మీకుందా? హల్లెలూయా. మీ విశ్వాస పరీక్షలో, మీకు విశ్వాసంలో ఎదురైనటువంటి అనేకమైన పరీక్షల్ని మీరు నెగ్గగలగని మీకు నమ్మకం ఉంటే రే ఖచ్చితంగా చెప్పగలను. సో దేవుడికి మహిమ.
ఈ రోజు నమ్మకం ఎక్కండి. విశ్వాసిగా విశ్వాసురాలుగా విశ్వాసుడిగా మీరు బ్రతకలేకపోతే మిమ్మల్ని పరీక్ష చేసినప్పటికీ కూడా నువ్వు అవిశ్వాసంగా దేవుడు కనపడతా. దేవుడు కోరుకున్న కార్యం తెలుసా? నీ అవిశ్వాసుని నిన్ను తొలగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మీకు కలిగేటువంటి అనేకమైన శ్రమలలో, శోధనలో, వేదనలో, కృంగుదలలో నువ్వు నిలబడాలి. ఈ సంఘము అటువంటి సంఘముగా మార్చబడాలి, అటువంటి సంఘముగా మార్చబడాలి. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్న రీతిగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ఆరోగ్యమైనటువంటి వారుగా మనం ఐశ్వర్యాన్ని ఆలోచన చేయకుండా ప్రభా ఇదిగో నాకు కలిగేటువంటి అనేకమైన పరీక్షలు కూడా నా విశ్వాసం బట్టి ఏ విధంగా అయితే బంగారము అగ్ని పుటములో వేయబడి దాని యొక్క సౌరూప్యాన్ని నిరూపించుకోగలుగుతుందో అలాంటి సన్నిధిలో కూడా నా విశ్వాసం చాటుకుంటాను. క్రైస్తవ సంఘాలు అప్పుడప్పుడు తమ విశ్వాసాన్ని కోల్పోతుంటాయి. అప్పుడప్పుడు నానా సభలు, నానా సభలు వచ్చినప్పుడు, నానా బాధలు కలిగినప్పుడు నీ విశ్వాసం తొలగిపోతుంటా. అప్పుడు నువ్వు ఆలోచించాలి, ఏం తెలుసా? ఇదిగో నాకు భయంకరమైన శ్రమ కలిగింది, వెంటనే నేను దేవుడిని మర్చిపోతా. ఆలోచన అప్పుడు మోకలను ప్రార్థించాలి. ఇదిగో అందుకే దేవుడి ముఖ్యం తెలుసా? నీవు కూడా అగ్నిలో పుట్టం ఏమైనా బంగారు లాగా నడవగలగాలి. రెండో మాట చూడండి, నీ దశమ నీ దిశమల సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములు. దేవుడు మన శరీరానికి, ఈ శరీరాన్ని కప్పుకోవడానికి దుస్తులు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు దిశమల సిగ్గును దేవుడు ఏమంటారు తెలుసా? వాటిని కనబరుచుకోవడానికి మనం తెల్లని వస్త్రములను ధరించుకోలేనా? దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించాడు. అలాగే నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ కాటుకు కొన్నటువంటి లక్షణం ఏం తెలుసా? కాటుకు రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏమంటే కంటిలో ఏమైనా చిన్న చిన్న దుమ్ము తూలిపడినప్పుడు ఈ కాటుకు రాసుకుంటే కొంతవరకు క్లీన్ అవుతుంది. రెండో స్వభావం తెలుసా కాటుకి? ఇక్కడ కాటుకు రాసుకుని మనం స్ప్రైట్గా చూడగలుగుతాం. కాటుకు రాసుకుని ఏం చేస్తాం? స్ప్రైట్గా దృష్టి అంతా కూడా స్ప్రైట్ ఫార్వర్డ్ అవుతుంది. కనుక దేవుడు ఆ కాటు గురించి మాట్లాడుతున్నాడు. నీవెలా ఉండాలి సార్? వీటన్నిటి నా దగ్గర కొన్ని నువ్వు బుద్ధి తెచ్చుకో. నీ విశ్వాసాన్ని కలిగే పరీక్షను తట్టుకుని నిలబడు. నీకు సిగ్గు కలగకున్నట్లు మంచి తెల్లని వస్త్రం ధరించుకుని నా మందిరానికి రా. అలాగే మూడోదిగా నీకు దూరదృష్టి కలుగున్నట్లు నా దగ్గర నీకన్నింటి కొనమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ సంఘం గురించి దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? వీటిలో ఎక్కడైనా మనం తప్పిపోయామా? దేవుడి దృష్టిలో నీకు విశ్వాసం లేదా? దేవుడి దృష్టిలో నువ్వు అవిశ్వాసంగా ఉన్నావా? ఎలా ఉన్నా కనుక దేవుడి దగ్గర నీకన్నింటినీ కొనడానికి మనం ఇష్టపడడం దేవుడు కోరుకుంటున్నాడు. 19వ వచన భాగంలో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను, కనుక నేను ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆమేన్. దేవుడిని ప్రేమించాను. మీకు అందరూ తెలుసు యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ రెండు చేతులు చాపి చనిపోయేట్టుగా మనల్ని ప్రేమించారు. ఈ సంఘాన్ని ప్రేమించాడు. ఈ సంఘాన్ని ప్రేమించాడు కనుక అనేకులు కూడా ఈ చుట్టుపక్కల లేనటువంటి సభ్యుల్ని సంఘంలో దేవుడు చేర్చగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరు సంఘాల్లో లేనటువంటి సభ్యుల్ని ఈ సంఘానికి దేవుడు ఎందుకు అనిపించాడు తెలుసా? ఎందుకు అంత కృపను మీకు ఇచ్చాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని గద్దించాలి కదా. ప్రేమించాలని ఏం చేస్తాం? గద్దిస్తాం. నీ బిడ్డలని, నీ కుమారుని, నీ కొడుకులను అమితంగా ప్రేమిస్తావు. అది తప్పు చేస్తే వదిలిపెట్టేస్తావా? ఏం చేయమన్నా? గద్దించాలి. అదే యేసు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక అలా నేను ఏం చేయబోతున్నాను? గద్దించడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను దేవుడు అంటున్నాడు. కనుక నిన్ను దేవుడు గద్దించి శిక్షించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఆసక్తి కలిగి మార్గం చూసుకుంటున్నావా? ఆసక్తి కలిగి మార్గం చూసుకుంటున్నావు.
ఒక ప్రాంతంలో ఈ మధ్యలో జరిగింది ఒక అద్భుతమైన ఆ వీడియో మనం చూడగలిగితే చాలా వేగం పెట్టింది వీడియో. అందులో క్రైస్తవుల యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారిని అందరి మోకాల మీద కూర్చోబెట్టి ఒక్కసారిగా వీడియో తీస్తూ వారి గొంతు పోసేశారు. దేవుని వాక్యం అందిస్తున్నారు. వారు ఎంత శ్రమ పడతారో చూడండి, చనిపోవడానికైనా వారు వెంటలేదు. మరి మన జీవితాలు ఎలా ఉండాలి సార్? శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని మనం నిలబడలేకపోతున్నా. ఈ సంఘటనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను కత్తిస్తున్నాడు, నీకు ఇంతవరకు మారు మనసు పొందలేదా? నువ్వు రక్షణ పొందుకొని మారు మనసు లేకపోతే, నువ్వు రక్షణ పొందుకొని నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నువ్వు దేవుని అంగీకరించి ఇంతవరకు దేవునికి సరైన సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే, నీ హృదయం ఇవ్వకపోతే ఎందుకు? ఈరోజు మనం మారు మనసు పొందుదామా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకే ఈ మాట నాకే దేవుడు తెలియపరుస్తున్నాడు. అందరి బట్టి నేను తెలియాలి, మారు మనసు కలిగి జీవించాలి. దేవుని దగ్గర మీరు ఆ మారు మనసు కలిగి జీవించడానికి మీరు ఇష్టపడుతున్నారా? నేను సొంత రక్షకులుగా అంగీకరించాలి. ఈ యాక్సన్ టైలర్ వ్యక్తి కూడా తన పదిహేడు కూడా ఏసయ్యా నా సొంత రక్షకుని అంగీకరించాడు. తన 17వ సంవత్సరంలో ఏసయ్య సొంత రక్షకులుగా అంగీకరించాడు. కనుక దేవుడి యొక్క వాక్యాన్ని ఆ ప్రాంతానికి ప్రకటించడానికి ఇష్టపడ్డాడు, శ్రమపడ్డానికి ఇష్టపడ్డాడు, నిప్సులు పొందడానికి ఇష్టపడ్డాడు. దేవుడి దృష్టిలో మనం అందరం కూడా ఎలా ఉండాలి సార్? నీతి మంతులుగా ఇష్టపడుతున్నారో ఇక్కడ మారు మనసు పొందలేదు. దేవుడు అంటున్న మాట తెలుసా? ఇదిగో నేను తలుపు నిలుచుండి తప్పించున్నాను, ఎవడైనా నా స్వామిని తలుపు తీసిన ఎడలా నేను అతను ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను పోషణము చేయడమో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడైనా ఈ పిక్చర్ మీరు ఎక్కడ గమనించారా? ఏసయ్య లాంతను పట్టుకుని డోర్ కొడుతున్నాడు. ఈ యొక్క బొమ్మని ఒక వ్యక్తి ఇచ్చారు, ఆల్మన్ హంట్ ఒక ఆ చిత్రకారుడు అద్భుత రీతిగా ఆ యొక్క చిత్రాన్ని తీశాడు. ఏసయ్య లాంతను పట్టుకొని కడుతుంటాడు. దానికి ఆ తలుపుకి పిడికలు కనబడవు మనం ఓపెన్ చేయడానికి. అదేమంటారు సార్? ఏసయ్య వ్యక్తి కడుతున్నాడు సార్, తలుపుని హృదయంగా చూస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ఉదయం కాలం దేవుడు నీ హృదయాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇంకా కూడా మారు మనసు పొందుకోకుండా ఉన్నట్లయితే నీ హృదయానికి వచ్చి కడుతున్నాడు. మరి హృదయానికి వచ్చి కట్టినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆ శబ్దాన్ని ఎవరు వినాలి? ఎవరు వినగలుగుతారు చెప్పండి? విశ్వాసం వినగలుగుతారా, అవిశ్వాసం వినగలుగుతారా? తప్పనిసరిగా దేవుడు మీ హృదయం కడుతున్నాడు. నలిగిపోయి కృంగిపోయి నిరాశలు ఉన్నటువంటి మీకందరూ దేవుడు చూసి మీ దగ్గరికి వచ్చి తలుపుతున్నాడు. తండ్రి ఎవడైనా స్వామిని తలుపు తీసినదా? నేను అతని ఇంటికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతనిలో భోజనము చేయడం ఇంత గొప్ప ఆశ్చర్యం దేవుడు అనిపిస్తున్నాడు. ఈరోజు మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటారా? ఇది నో మీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇదిగో ప్రభా, నేను ఇంతవరకు యేసుక్రీస్తుని నమ్మాను, అది అంగీకరించాను, నా జీవితము ఇప్పుడు ఎలా ఉంది సార్? పరిపూర్ణంగా నేను నిన్ను జీవించలేకపోయాను. ఈ యొక్క సమస్య ఎంత మంది జీవితం తెలుసా? యేసుని అలా అంగీకరించాడు, అయితే ఈరోజు కూడా నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన అలాగే కొనసాగించగలిగితే ప్రయత్నిస్తా దేవుని స్తోత్రం. ప్రభువు నీ హృదయాలు పడుతున్నాను, ఎవరైనా దేవుని స్వరాన్ని తెరవడానికి ఆశ కలగా చేయండి. దేవుడు మీతో కూడా కలిసి అడగడానికి ఆయన ఆశపడుతున్నాను. ఇదిగో నా సంగమం, ఇది నేను ప్రేమించిన సంగమం, ఇదిగో నాకు ప్రేమించిన బిడ్డలు యాదవున్నారు. ఆ దగ్గరికి ఏం చేయాలి? వారి అవసరాన్ని తీర్చాలని దేవుడు మన దగ్గరికి వచ్చారు. కనుక చివరిగా 21వ వచనం చూడండి.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిచ్చిన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు మీరు దేవుని మీరు అంగీకరించగలిగితే మీ జీవితంలో కలిగేటువంటి అనేకమైన శ్రమల్ని మీరు జయించగలుగుతారు, అనేకమైన వ్యాధులు మీరు జయించగలుగుతారు. మీరు జయించగలిగితే దేవునితో కూడా ఆయన సింహాసనంలో కూర్చోడానికి దేవుడు ఉన్నతమైన అనుగ్రహాన్ని పొందుతున్నాడు, ఉన్నతమైన అనుగ్రహాన్ని దేవుడు పొందుతున్నాడు. చివర మీరు ప్రకటన గ్రంథం అంతా కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల ఎవరైతే దేవుని వాక్యము శక్తి కలిగినది, ఇది చీరలు దగ్గర ఎవరైతే నమ్ముతున్నారో, ఇంతవరకు దేవుడి మీతో మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు వినాలని మనం చేస్తున్నారు. మీ అంతరంగంలో దేవుని మాటను భద్రపరచుకోండి. మీ అంతరంగ జీవితము శుద్ధీకరించబడితే మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ జీవితంలో దేవుని యొక్క వాక్యము ఉండగలిగితే నువ్వు పరిశుద్ధులుగానే బ్రతకాలి, పరిశుద్ధులుగానే బ్రతకాలి. ఒక చిన్న విషయం నేను ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అందించడంలో వ్యవనస్సులు స్వైఖరమైన శ్రమలు పోరాటం చేస్తున్నాను. అయితే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకూడదని అనేకమైన హెచ్చరికలు వచ్చినప్పుడు చాలాసార్లు వేశారు. ప్రతి దినము అక్కడ జైలు వారిని నాకు కొట్టేటట్టు వారు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటారు. దేవుని వాక్యాన్ని నీకు మీద చెప్పని చెప్పు ఇప్పుడు నేను రిలీజ్ చేస్తానన్నాడు. అయితే అతను ఒప్పుకోలేదు. మరి ఒప్పుకోకపోయినప్పుడు ఒక దినము కలి వచ్చి కొడుకు చూడడానికి నా నోటి చెప్పు నీ కొడుకు ఇప్పుడే అతను రిలీజ్ చేస్తాను. తల్లిని చెప్పింది, నానా ఈ లోకంలో నా నేత్ర కొరకు ఏసే చనిపోయాడు, మనందరి పాపాలు తీసేవాడికి ఏసే చనిపోయాడు, నువ్వు ఈ లోకంలో ఏసే సత్యం చెప్పడానికి చనిపోతే ఏం నష్టమో. వెంటనే జైలు అతను కోపం వచ్చి వారిద్దరిని కాల్చేశాడు. రక్తము కారుతుంది, రక్తము కారుతూ అతను అలాగా కూర్చొని ఉన్నాడు. రక్తము అతని యొక్క బూట్ కాలు తాకింది. చూశాను, చూస్తే ఎందుకు నేను నా చేతిలో చనిపోయాను, ఎందుకు తన ప్రాణాన్ని అర్థవంతంగా పోగొట్టుకోవాలని వ్యాధ పడుతున్నాడు. మరి ఈ బైబిల్ ఏముంది, రక్తపు మరకతో నిండిపోయినటువంటి బైబిల్ తెచ్చి చదవడం ప్రారంభించాడు. గొప్ప హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా అందులో ఏముంది సత్యమని గ్రహించడం ద్వారా గొప్ప సాధన మారిపోయాడు. ఇదిగో ఈ సంఘము మనమందరం కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా వాక్యాన్ని చదవడం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మనమందరం పరిశుద్ధ పరచబడతాం, పౌరులు పరచబడతాం. నీవు ఎలా ఉండాలి సార్ మంచివాడు ఈ లోకంలో జీవించగలిగితే దేవుని సింహాసనం దేవుడు మనల్ని కూర్చుంటే గొప్ప ప్రమాణం తెచ్చిపోతున్నాడు. ఇక్కడికి అలాగే అందరిలో చెడుపడతాం, అందరిలో చెడుపడతా. ఈరోజు దేవుడు ప్రేమించుచున్నాడు కనుక నేను శిక్షించి గద్దించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైనా మారు మనసు పొందుకొని ప్రభా ఈ దినము నీవు నాతో మాట్లాడావు, ఇదిగో నన్ను తాకావు ప్రభా, ఈ వాక్యం బలపరిచింది. అవును, నా కుటుంబంలో నా జీవితంలో నా యొక్క పనుల్లో నేను వెళ్తున్న మార్గంలో నా జీవితంలో అనేకమైన పోరాటాలు ఎదురైనప్పుడు నేను సరిగా విశ్వాసంగా నిలబడలేకపోయాను. అయితే నువ్వు నన్ను బలపరచు, ఈరోజు నన్ను బలపరచు ప్రభా. ఈ దినము నా యొక్క హృదయాన్ని నీవు తట్టమని ప్రభు దగ్గర ఎవరైతే ఒక్క నిమిషం అంతా కూడా కలుగుస్తున్న ఒక్కసారి దేవుడి దగ్గర అడుగుతారా? మీరందరూ కూడా దేవుడి వైపుగా చూచి ప్రభు ఈ దినము మనం మాట్లాడిన అద్భుతమైన ప్రతి మాటను బట్టి నా ఏసయ్యని హృదయమైనటువంటి తలుపులు పట్టించున్నాడు. మీరు వారు మనసు పొందుకొని అడుగు ప్రభా, నా జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులకి ప్రభా నేను స్థిరంగా నిలబడడానికి నేను సహాయం చేయబోతున్నా. నాకు వారు మనసుని అనుగ్రహించిన ఏసయ్య నీ పరిశుద్ధమైన స్వచ్ఛమైన వాక్యం
కుటుంబాన్ని బలపరచండి, సంఘాన్ని బలపరచండి, సంఘంలో ఐక్యత ఇవ్వండి, సంఘ బిడ్డల ప్రభ సమాధానము ఐక్యత అందరిలో ప్రేమను ప్రభ యేసయ్య ప్రేమను ప్రతి బిడ్డలు పొందడానికి సహాయం చేయండి. ఓ యవనస్సుడు అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఓ యవనస్సుడు దేవునితో మాట్లాడు, ఓ కుటుంబం తల్లి తండ్రి దేవునితో మాట్లాడాడు. మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారు, ఏదైతే మీరు విడిచిపెట్టారు, వీటినైతే మీరు పొందలేకపోయారు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఎదుట మంచివాడిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? నువ్వు చెడ్డ దాసుడుగానే మిగిలిపోవాలనుకుంటున్నావా? నువ్వు చెడ్డదానిగా చెడ్డవాడుగా నీవు ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైతే మిగిలిపోయారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారు, ఎవరైతే పాపులు ఉన్నారు, నేను పాపులను పిలవడానికి వచ్చాను. ఇదిగో నువ్వు పాపిగా ఉండొచ్చు, ఈ దినము ఈ సమయం పాపిగా ఉండొచ్చు, ఇదిగో నీవు ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుచుండొచ్చు. అయితే నా యేసుని పిలుస్తున్నాను, జీసస్ కాల్ యూ, దేవుని పిలుస్తున్నా, దేవుని పిలుస్తున్నా. ఈ దినం యేసుని దగ్గరికి వస్తావా? యేసుని దగ్గరికి వచ్చి ఆయన్ని ఆయన మాటలను గట్టిగా పట్టుకుంటావా? ఇది సమస్త విడిచిపెట్టు, సమస్త ఆశలు విడిచిపెట్టు, సమస్త కోరికలు విడిచిపెట్టు. నీకు ఉద్యోగం రాలేదని నువ్వు వేదన పడుతున్నావేమో, నీ నా జీవితము సెటిల్ కాలని నువ్వు వేదన పడుతున్నావేమో, నాకు పెళ్ళిళ్ళు కాలని నువ్వు వేదన పడుతున్నావేమో, నాకు మంచి జీవితం లేదని నీ వేదన పడుతున్నావేమో, నేను సరిగా సంపాదించలేకపోతున్నా, సరిగా నా యొక్క భార్యను ప్రేమించలేకపోతున్నా, నా భర్తను ప్రేమించలేకపోతున్నా, నా బిడ్డలని గద్దించి గద్దించలేకపోతున్నా నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ప్రభు ఇద్దరు మీతో మాట్లాడుతున్నాడు, దేవునికి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ హృదయాన్ని మార్చుకొని ప్రభు హృదయం కడుతున్నాడు, యేసయ్య హృదయం కడుతున్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన స్వరం నీకు వినబడుతుందా? లోతుగా దేవుని నీవు పరిపూర్ణంగా అంగీకరించగలిగితే ఈ సమయంలో దేవుడు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగలుగుతా, ఆయన స్వరాన్ని ఆలకించగలుగుతా. నేను నీతిమంతుడు కాదు ప్రభా, నేను నీతిమంతురాలు కాదు ప్రభా, నేను పాపని ప్రభా, నేను ఈ లోకంలో పాపము బ్రతుకు బ్రతుకుచున్నాడు. వేదన పడుతున్నట్లయితే దేవుని దగ్గర సమాధానకరమైన జీవితం దేవుడికి ఇవ్వబోతున్నా. అది సన్నిధి సమగ్రమ ఈ సంఘానికి, ఈ పాదిస్తున్నటువంటి ప్రతి సంఘానికి, ఈ గ్రామానికి, ఈ సంఘంలో ప్రతి బిడ్డలకి దేవుడు అద్భుతమైన ఆశీర్వాదంతో ఈ సంఘాన్ని నింపి అనేకులకు సాక్ష్య స్వార్థం ప్రకటించడానికి సరిగా దీవించి ఆస్వాదించడం దాకా.